మిషన్ భగీరథ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో పాటు పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. గోదావరి కృష్ణనదుల్లోని ప్రతి నీటి చుక్కను ఎత్తిపోతల ద్వారా ప్రధాన జలాశయాల్లో నింపటమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో శిథిలావస్థలో మూలుగుతున్న ప్రాజెక్టులను సైతం బాగు చేసేందుకు కంకణం కట్టుకుంది. అదే బాటలో నల్గొండ జిల్లా డిండి ప్రాజెక్టుకు కొత్త శోభను తెచ్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. నల్గొండ జిల్లాకు తాగు సాగునీరు అందించే డిండి ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకుంది. 1940లో నిజాం నవాబు నిర్మించిన ఈ ప్రాజెక్టు గత పాలకుల అశ్రద్ధతో పడావు పడింది. నల్గొండలో 12,500 ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 250 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు నిర్మాణాలు కూలిపోతున్నాయి. ప్రాజెక్టు పూర్తిగా పూడికతో నిండిపోవడంతో పాటు లైనింగ్ పెచ్చులు ఊడిపోతున్నాయి. ఉపకాలువల పరిస్థితి అధ్వానంగా తయారయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టును రీడిజైన్ చేసే పనిలో నిమగ్నమైంది. 2.5 TMC సామర్థ్యమున్న జలాశయాన్ని మరో 0.5 TMC పెంచేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమయ్యే నీటిని నార్లపూర్ రిజర్వాయర్ నుంచి తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. సామర్థ్యం పెంపుతో సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాయనిపల్లి, శివన్నగూడెంలో నిర్మించే రిజర్వాయర్లకు నీటి పంపింగ్ చేసేలా అధికారులు ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. కాగా సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ప్రాజెక్టు పనులు ప్రారంభం కాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డిండి ప్రాజెక్టు అనేది గత 4 ఏళ్లకు ఒకసారి ఎండిపోవడం జరుగుతుంది. డిండి ప్రాజెక్టు ఎండిపోయినప్పుడు మాత్రం దీని మరమ్మతులు చేయాలి. దీని మరమ్మతులు చేయకపోవడం వల్ల సీలింగ్ అనేది ఊసిపోయి ప్రాజెక్టు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రాబ్లం రాకుండా ఇటువంటి ప్రాజెక్ట్ని డిండి ప్రాజెక్ట్ అనేది లిఫ్ట్ ద్వారా ఇక్కడే చేసి వీటికి సంబంధించిన కాంటాక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వచ్చే వాటర్ కూడా నిరుపయోగంగా కలువలో కలిసి వెళ్ళిపోతున్నాయి. ఇది వాటర్ నిండినా కూడా, డ్యామ్ నిండినా కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవి పనిచేయకుండా ఆటోమేటిక్ కలువలో కలిసిపోవడం వల్ల దీనికి చాలా ప్రాబ్లంగా ఉంది. దాన్ని క్లియర్ చేసి చెరువును పూడిక తీసి కొంచెం నీరు నిల్వ ఉండేలాగా చేయాలని. నీరు నిల్వ ఉంటే ఆయకట్టు పెరిగే అవకాశాలు అయినా ఉన్నాయి. 1970లో ఎండడం మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిండుతుంది. మరి 4 సంవత్సరాలకు నిండే ఈ చెరువుకి వర్షాభావం సరిగ్గా కాబట్టి డిండి డ్యామ్ను ఎత్తిపోతల ద్వారా డిండిలకి నీళ్లు మళ్లించి గోడుకి, దేవరకొండకి సాగునీరు, తాగునీరు, మా డిండికి మంచినీరు సౌకర్యం కూడా లేదు కాబట్టి ఈ నీటి ఈ చెరువు ద్వారానే మాకు ఈ సౌకర్యాలన్నీ సమకూర్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు జాపాన్ నిధులు తీసుకొని వచ్చి ఆయకట్టు కాలువల ఆధునీకరణ అనే పేరుతో తీసుకొని వస్తే అది మిస్యూజ్ అయ్యి కనీసం ఆ కాంట్రాక్టర్లు తినడమే జరిగింది. కానీ ఏ డిస్ట్రిబ్యూటర్కి కానీ చివరి దాకా భూములకు మాత్రం నీళ్లు తీసుకుపోయినటువంటి చరిత్ర లేదు. అలా కాకుండా కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ డిండి ఎత్తిపోతల పథకాన్ని తొందరలో టెండర్ పిలుస్తామంటున్నారు. ఈ దేవరకొండ, డిండి, మునుగోడు నియోజకవర్గాలకి సస్యశ్యామలం అయితే రైతులు స్పిల్వే రాళ్ళు కూలిపోవడం, మొన్న వరల్డ్ బ్యాంక్ నిధులతో చేపట్టినటువంటి కొన్ని పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చిన్న కాలంలో కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు స్థిరీకరణ ఆయకట్టు 11,000 ఎకరాలు అయితే ఇప్పుడు అది డబల్ అయింది. 22,000 ఎకరాల వరకు ఈ నీరు అందించేటందుకు మరి ఈ ప్రాజెక్టును మళ్ళీ ఆధునీకరించాలనేది నేను కోరుతున్నా. వాస్తవానికి 2009లో అప్పటి ప్రభుత్వం 19 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులు చేపట్టింది. గుత్తేదారు నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం ఫలితంగా పనుల్లో నాణ్యత లోపించింది. అప్పటి నుంచి పట్టించుకోకపోవడం వల్ల ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. గత 2 ఏళ్లుగా చుక్కనీరు జలాశయంలోకి చేరక డిండిలోని అంతర్భాగమే బీడును తలపిస్తోంది. దీనివల్ల ప్రాజెక్టుపై రైతులు ఆశలను వదిలేసుకున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డిండిని ఆధునీకరించే పనులకు శ్రీకారం చుట్టడంపై జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఈ నాగాపూర్ నుంచి ఈ ప్రాజెక్టులోకి 0.5 TMC నీరు తీసుకొని మిగతా ప్రాజెక్టులకు మళ్లించాలనే ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ ఈ ప్రాజెక్టును కాస్త పునరుద్ధరించి స్ట్రెంథనింగ్ చేసి స్పిల్వేకు ఉన్నటువంటి మరమ్మతులు చేసి ఈ ఆయకట్టును ఇంకా బలవంతం 20,000 ఆయకట్టు కూడా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఈ ప్రాజెక్టు సామర్థ్యం 2.44 TMC కాబట్టి దీన్ని ఆధునీకరించి ఒక 4 TMC రిజర్వ్ బ్యాలెన్సింగ్ రిజర్వేయర్గా వేసి ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టును సంపూర్ణంగా 2 పంటలు పండడానికి అవకాశం కల్పించాలని,
ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి భవిష్యత్తులో ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తారని ఆశిస్తున్నాం. ఉంది దీనికి ఇప్పుడు మరి ఉన్న గవర్నమెంట్ దీన్ని వారం రంగారెడ్డి అభివృద్ధి స్కీమ్ నుంచి హాఫ్ టీఎంసీ తీసుకొచ్చి దీన్ని రిజర్వాయర్ చేయాలని ఆలోచన ఉన్నారు. అది సంతోషకరమైన వార్త. కానీ ఈ ప్రాజెక్టు మరి పురాతనమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని ఫండ్ స్ట్రెంథనింగ్ చేసి మరి ఇక్కడి నుంచి దేవకొండ ముంగోడు నియోజకవర్గాలకు ఫ్లోరైడ్ బాధితులకు ఉన్నటువంటి నియోజకవర్గాలకు నీటి పారుదల సౌకర్యం కొరకు ఇరిగేషన్ కొరకు రూపొందిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ మధ్య కాలంలోనే మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు డిండికి నార్లాపూర్ నుంచి 0.5 టీఎంసీ ద్వారా ప్రాజెక్టు ఇద్దామని చెప్తారు. తాగు సాగుకి కీలకమైన డిండి ప్రాజెక్టుపై నీటిపారుదల అధికారులు భారీ కసరత్తునే చేస్తున్నారు. నీటి సామర్థ్యం పెంపుపై ప్రాజెక్టు ఎత్తును పెంచాలా లేక రీడిజైన్ చేయాలా అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.